ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వెంచర్. సార్, టుడే మీకు ఒక మంచి విల్లా కమ్యూనిటీ ప్లాట్స్ అయితే తీసుకుని వచ్చానండి. ఇది ఎక్కడో కాదండి, మనకి కర్తల్ మైసిగండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. మనకి జస్ట్ 2.5 km ఉంటుంది శ్రీశైలం హైవే నుంచి. అండ్ ఇంకో కనెక్టివిటీ చూసుకుంటే మనకి శ్రీశైలం హైవే నుంచి షార్నగర్ వెళ్ళే రూట్ కూడా ఇంకో కనెక్టివిటీ ఉంటుందండి మనకి. సో ఈ టోటల్ వచ్చేసి 80 ఎకరస్ ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ ఎల్పీ అంటే రెరా వచ్చేసి మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఇదైతే మీకు. అండ్ మొన్న రీసెంట్గానే లాంచ్ చేసామండి మనం. సో టోటల్ 80 ఎకరస్ కాబట్టి చాలా డెవలప్మెంట్ చేస్తున్నామండి. దీంట్లో క్లబ్ హౌస్ అని, ఎంపీ థియేటర్స్ అని చాలా ఇస్తున్నామండి మనం. సైబర్ వర్క్ స్పేసెస్ అని, పాత్వేస్ అని చాలా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ మీకు చూపిస్తానండి, ఏవేవి ఎక్కడ వస్తున్నాయి, ఎన్ని ఫీట్లు రోడ్ వస్తున్నాయి అని మొత్తం చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి మీకు. అండ్ ఎంట్రన్స్ రోడ్ కూడా మీకు 40 ఫీట్ రోడ్ వస్తుందండి మీకు. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 ఫీట్ వస్తాయండి. డిటీసీపీ అప్రూవ్డ్ అయినా సరే మనం ఎవ్రీథింగ్ సీసీ రోడ్సే ప్రొవైడ్ చేస్తున్నాండి మనం. మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ప్రొవైడ్ చేస్తున్నాం మనం. అండ్ ఇంటర్నల్గా ఇంకేమేమి వస్తున్నాయి మీకు, క్లబ్ హౌస్ కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ వస్తున్నాయి కూడా ఎవ్రీథింగ్ చూపిస్తానండి మీకు. సో ఇది వచ్చేసి మీకు రోడ్స్ అండి. ఆల్రెడీ రోడ్ కటింగ్స్ కానీ అన్నీ అయిపోయినాయి. అండ్ అండర్గ్రౌండ్ వర్క్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయండి, అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే. సో నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా పార్క్ ఏరియా అండి, 1 ఏకర్ ఉంటుంది. అండ్ అటు సైడ్ ఇంకో పార్క్ ఏరియా వస్తుందండి మీకు, అటు సైడ్ కూడా ఇంకో 1 ఏకర్లో. అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ మోటార్స్ కూడా మనం ఫిట్ చేసేసామండి. అండ్ అండర్గ్రౌండ్ వర్క్స్ కూడా మీరు ప్రోగ్రెస్లో ఉన్నాయి చూడొచ్చు ఆల్రెడీ. సో ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇట్లా ఉందండి మీకు వెంచర్ వచ్చేసి. ఆల్రెడీ మన వెంచర్ బ్యాక్ సైడ్ రిసార్ట్స్ ఆల్రెడీ కడుతూనే ఉన్నారండి, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ రిసార్ట్స్ కూడా అన్ని చుట్టుపక్కల అన్ని వస్తూనే ఉన్నాయి. అండ్ అది కాక మీకు మైసగండి టెంపుల్ కూడా జస్ట్ 2.5 km ఉంటుంది కాబట్టి మంచి టూరిజం ప్లేస్ అండి. అది బ్యాక్ సైడ్ వచ్చేసి క్లబ్ హౌస్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ క్లబ్ హౌస్ వస్తుంది మీకు. దీంట్లో యాంపీ థియేటర్స్ అని, మీకు స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్, బ్యాంకెట్ హాల్స్ అని, జిమ్, యోగా హాల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తామండి మీకు. సైబర్ వర్క్ స్పేసెస్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ సైడ్ రోడ్స్ కానీ అన్నీ ఆల్రెడీ వర్క్ ప్రోగ్రెస్లో ఉందండి మీకు, స్టార్టింగ్ కాబట్టి ఇట్లా ఉంది. ఒకసారి కంప్లీట్ అయితే మీకు చాలా బాగుంటుందండి వెంచర్ అయితే. అందరికీ ఒక డౌట్ ఉండొచ్చండి, ఇది స్టార్టింగ్ కాబట్టి ఇట్లా తీసుకోవచ్చు, అసలు మీరు మెయింటైన్ చేస్తారా లేదా అని చెప్పి. సో ప్రీవియస్గా మనం ఒక వెంచర్ అనేది డెవలప్ చేసామండి, లేమూర్లో లొకేట్ అయి ఉంటుంది 35 ఎకరాస్ వెంచరు. సో ఒకసారి ఆ వీడియో చూడండి ఎలా ఉందో. సో చూసారా మొత్తం ఇది 35 ఎకరాస్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆల్రెడీ ఫైనల్ ఎల్పి వచ్చేసిందండి మనకి ఇది. సో క్లబ్ హౌస్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్ కానీ, మన పార్క్ కూడా 3 ఎకరస్ పార్క్ ఇస్తున్నాం. అన్ని సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ బాస్కెట్బాల్ కోర్ట్స్ కానివ్వండి, బీచ్ వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్ట్ అని, అండ్ ఇంకో 1 ఎకరాల్లో పార్కులనేమో మీకు సైక్లింగ్ ట్రాక్, క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ అని ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. అండ్ లేఅవుట్ కాంపౌండ్ వాల్ కూడా బ్రిక్స్ తోటి ఫిల్ చేసామండి మనం. అండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కానివ్వండి, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది మీకు. మొత్తం మీకు గేటెడ్ కమ్యూనిటీ, విల్లా కమ్యూనిటీలో ఎట్లయితే ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకంటే అడిషనల్గా చాలా ఎమ్యూనిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఆ వెంచర్లో అయితే. ఆల్రెడీ ఫైనల్ పే వచ్చి మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయి ఎవ్రీథింగ్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఆల్రెడీ అసోసియేషన్ కూడా ఫామ్ చేస్తున్నామండి దాంట్లో మనం. సో దానికంటే 5 times ఇంకా బెటర్గా దీన్ని అయితే మనం డెవలప్ చేయబోతున్నామండి. చాలా తక్కువ ప్రైజ్ వస్తుంది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు డెవలప్ అయిన తర్వాత ఖచ్చితంగా రిటర్న్స్ అనేది వస్తాయండి మనం డెవలప్ చేస్తాం కాబట్టి. సపోజ్